అది 78 79 అనుకుంటాను స్వామి. తొలిసారిగా విజయవాడ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అన్నమాచార్య కీర్తనలు పాడడానికి వచ్చాను. సత్యనారాయణపురం, సత్యనారాయణ శివవిష్ణు టెంపుల్. 80 బాగా గుర్తుంది స్వామి. 1980 అంటే మీ ఆశ్రమం తీసుకుంది 80లో. అక్కడ మీరు త్రిదండం పట్టుకుని ఊర్ధ్వ పుండ్రాలతో సుందర దరహాసంతో ఒక యోగిరాజు కూర్చున్నారు వేదిక మీద అని, దివ్యమైన ప్రకాశం వెదజిల్లుతూ కూర్చున్నారు. ఈ మహాపురుషుడి ఆశీర్వాదం తీసుకోవాలి అన్న ఆలోచన నాకు కలిగింది. వయస్సులో సరిసమానమైన స్వామి, మీ పట్ల నాకు ఒక పితృభావన గురుభావన ఉన్నాయి స్వామి. అలా అనిపించింది నాకు ఆ రోజు చూసినప్పుడు. మీ వయస్సు చూస్తే 20 21 ఆ ప్రాంతంలోనే ఉంది. మరి ఆ వయస్సు యువకుల్ని గమనిస్తే వాళ్లను ఈ హార్మోన్స్ ఎంతో కలవర పెడుతూ ఉంటాయి. ఆ వయసులో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఆ మార్గం వైపు ఎలా ప్రయాణించగలిగారు? రెండోది, సన్యాసం ఎలా స్వీకరించగలిగారు ఆ వయసుకే అని నా తొలి ప్రశ్న స్వామి. అయితే మీరు చెప్పబోయే, దయతో చెప్పబోయే సమాధానం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను స్వామి. 1975 దాకా మేము చదువుకునేటువంటి రోజుల్లో ఏవో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ, ఉద్యోగం లాగంటివి చేస్తూ, ఒక రకమైనటువంటి రేషనల్ ఆలోచన ధోరణితోటి మేము ఉండేవాళ్ళం. అంటే ఉండే చుట్టూ ఉండేటువంటి మిత్రవర్గం కూడా అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినది కావడం చేత మాకు కూడా అనేక విషయాల్లో రకరకాల సందేహాలు, సాధారణంగా యువతకి ఉండేటటువంటి ప్రవృత్తి మాలో కూడా అలానే ఉండేది. దేని గురించైనా ఒక రీజనింగ్ కావాలి. ఆ రీజనింగ్ ఉంటేనే దాన్ని మనం అంగీకరించాలి, లేకపోతే అంగీకరించకూడదు అనేటటువంటి ఒక భావన ధోరణి ఉంటూ ఉండేది. 1975 కొన్ని కారణాల చేత మేము మా పెద్దజీయర్ స్వామివారి యొక్క కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. వారు ఇప్పుడు కాకినాడ నగరంలో ఉన్నారు, యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే మమ్మల్ని అక్కడికి పంపించారు, ఎవరు లేకపోవడం చేత. మాకు నిజానికి అట్లాంటి వాటిల్లో పెద్దగా ప్రవేశం ఉండేది కాదు. అలాంటి వాటి వైపు కూడా మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కా, కానీ అప్పుడు అవసరాన్ని బట్టి మమ్మల్ని పంపించడం చేత మేము వాటి పక్కకి వెళ్ళవలసి వచ్చింది. పెద్ద స్వామివారి యొక్క దృష్టి మా మీద 75 భోగినాడు తెల్లవారుజామున 4:30 5 గంటల మధ్య వారి యొక్క చూపు మా మీద పడింది. అది సాత్విక సమయం అంటారు దాన్ని. దినం మంచి దినం, సమయం చాలా సాత్వికమైనటువంటి సమయం. మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క చూపు మా మీద పడ్డ వేళ విశేషం అయి ఉంటుంది. ఆ మర్నాడు వారు రాజమహేంద్రికి రావడం జరిగింది. రాజమండ్రిలో వారు ఉదయపు తీర్థగోష్ఠి జరిగే సందర్భంలో మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని అడిగారు. మేము అప్పటికి దాన్ని నేర్చుకుని ఉన్నాం, షార్ట్ హ్యాండ్ టైపు రెండు నేర్చుకుని ఉన్నాం అన్నమాట. సరే, వారికి పెద్ద బస్సు ఉంది, బస్సులో వాడు యాత్రలు చేస్తుంటారు. మాకు తిరగడం అంటే చిన్నప్పటి నుంచి సరదా. మాకు దేవుడు పూజలు ఆరాధనలు ఇలాంటి వాటితోటి మాకేమీ పెద్ద పరిచయం లేకపోయినా,
సరే పెద్ద బస్సు ఉంది, తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ. కనుక మనకి వీరితో పాటు ఉన్నట్టయితే మనం కూడా హాయిగా అన్నీ తిరగచ్చు, చూడవచ్చు అనే కోరికతోటి వారు అడిగినటువంటి ఆ స్టెనోగ్రఫీ మాకు వచ్చును, మీరు కావాలంటే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను అని వారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో వారు కొంచెం ఆలోచించి, అయితే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకుని రావాలి అని చెప్పారు. అమ్మగారిని అడిగాము మేము. కాసేపు ఆవిడ కూడా ఆలోచించి, సరే మంచిదే వెడితే, ఎందుకంటే మా ఆలోచన ధోరణి ఆవిడ కూడా తెలుసును కనుక, కాస్త ఇలాంటి వారికి వెనకాతలు ఉంటే కాస్త బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది వారికి. సో మమ్మల్ని వెళ్ళడానికి వారు అంగీకరించారు. 75 సంక్రాంతి నాడు స్వామివారితో కలిసి మేము బయలుదేరాం. వారు సుమారుగా 2.5 సంవత్సరాల కాలం వారితో పాటు మమ్మల్ని ఉండనిచ్చి, బహుశా అది మాకు ఒక మానసికమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వడానికి అయి ఉంటుంది. అది అయిన తర్వాత మా గోపాలాచార్య స్వామివారిని వారి దగ్గరికి చదువుకోవడానికి పంపించారు ఆశ్రమానికి. మాకు అప్పుడే ఈ వేదాంతపరమైనటువంటి అక్షర అభ్యాసం జరిగింది అక్కడ. ఆ తర్వాత 1980 ఫిబ్రవరిలో తిరుమల కొండ మీద వారు 1000 కుండాలతో ఒక యాగం జరపాలి అని సంకల్పం చేశారు. పూర్వపు రంగం అంతా దానికి సిద్ధపరిచారు. మన పివిఆర్కే గారు అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటుండేవారు. 79 డిసెంబర్ 31వ తారీఖు నాడు పెద్ద స్వామివారు ఆరోగ్య కారణాల చేత వారు సిద్ధి పొందారు. అయితే అప్పటికే వారు మమ్మల్ని గోపాలాచార్య స్వామి దగ్గరికి పంపించి కొంత మాకు ఈ పరమైనటువంటి చదువు అది చెప్పి ఉండడం చేత, వారి యొక్క అనుగ్రహ విశేషం చేత, ఆచార్యుల యొక్క దయ అనేది ఎందుకు పనికిరానటువంటి ఒక ఇనప ముక్కని కూడా విలువైనటువంటి వస్తువుగా మార్చగలుగుతుంది అనడానికి మేమే మొదటి ఉదాహరణ అన్నమాట. వారి చూపు వల్ల మాలో మార్పు కలిగింది, కొంత సంస్కారం కూడా అబ్బింది. గోపాలాచార్య స్వామివారు మాకు కావలసినటువంటి పూర్వరంగపు చదువుని అప్పటికే ఆరంభం చేసి చాలా వరకు చెప్పారు. యజ్ఞం జరపడానికి ఎవరో ఒకళ్ళు అక్కడ ఒక వ్యక్తి అక్కడ అవసరం. ఆ సమయంలో స్వామివారు ఇతను అలాంటి దానికి ఉపయోగపడతాడు అని వారు అంతకుముందే ఎక్కడో రాసి పెట్టారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు తిరుమల కొండ మీద ఉండేటటువంటి చిన్నజీయం గారుగా ఉండేవారు గోవిందరామానుజీయర్ స్వామివారిని, మంచి వ్యక్తి చాలా. సో వారు నడిగేటపాలెం మన పెద్ద స్వామివారి యొక్క బృందావనం ఏర్పాటు చేసిన స్థానం అక్కడికి వచ్చినప్పుడు ఇతను దానికి ఉపయోగపడతాడు అని వారు అక్కడ నిర్ణయం చేశారు. దాని తర్వాత యథాక్రమం సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఏ రకమైనటువంటి దైవ సంబంధము లేని ఒక ఆధ్యాత్మిక సంస్కారము లేనటువంటి ఎక్కడో లౌకికంగా తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిని గురు కృప అనేటటువంటిది ఒక యోగ్యత కలిగిన వస్తువుగా తీర్చిదిద్ది, వారు ఎంతవరకు కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారో దాన్ని ముందుకు సాగించి ఆ బాధ్యతని తీసుకోవలసినటువంటి ఒక యోగ్యమైన వస్తువుగా తయారు చేసుకున్నారు.